A very, very warm welcome to our audio launch this evening. So, entendi, asalu intena usharu anaganaga oka chitram ee cinema ki sambandhinchina audio launch karyakramo ee roju ikkada jaragadam daniki nenu ila host ga unto naaku chaala chaala santoshanga undi. So okka sari ఈవెంట్ ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆరుష్ మీడియాకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫామ్ చేసింది కదండి కిరణ్ మేఘన, తనకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా. సో వన్స్ అగైన్ జే ప్రొడక్షన్స్ వారి అనగనగా ఒక చిత్రం ఆడియో లాంచ్ కి అగైన్ ఎ హార్టీ వెల్కమ్. అండ్ కార్యక్రమంలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న చిన్న విషయాలు చెప్పాలండి. ఈ సినిమా డైరెక్టర్ ఎవరో చెప్పండి. ఎవరు? ప్రేమ కథ చిత్రం చూసారా? ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? ఎస్, జే ప్రభాకర్ రెడ్డి గారి దర్శకత్వంలో వస్తున్న మూవీ అండి ఇది. సో నాకైతే ఆ సినిమా చాలా 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 నచ్చేసిందండి. అండ్ శివ, మీరు ఫుల్ లెంగ్త్ తెలుగు హీరోగా ఈ సినిమా ద్వారా మా ముందుకు రాబోతున్నారు. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. సో ట్రైలర్ ఎలా ఉంటుందో, పాటలు ఎలా ఉంటాయో, అంటే కట్అవుట్ చూసాము, అది చూడంగానే నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది, కట్అవుట్ చూసి నాక నమ్మాలి డూడ్. So once again Sakamuri Shiva is going to be playing the lead role in this movie as a hero. Aksharala 63 andi naakaithe industry ki inko Prabhas vachesaru anipistundi. Aithe Shiva, mee gurinchi mee friends ee roju inkontha mandi young heroes kuda vacharu. I can see them. Akhil Karthik, Kunal Kaushik, మీ గురించి వాళ్ళు చాలా చాలా చెప్పారు నాకు. దాన్ని సర్ప్రైజ్గా మీకు స్టేజ్ మీద వాళ్ళతోనే చెప్పిస్తాను. మీరు ఎంత డెడికేటెడో, అసలు ఎక్కడికి ఒక పార్టీ కూడా వెళ్ళరంట కదండి, ఎప్పుడు సినిమా వర్కౌట్స్ ఇంతే అంట కదా. వెరీ గుడ్, ఇంత డెడికేటెడ్ హీరో మన తెలుగు ఇండస్ట్రీకి రావడం మన అదృష్టం. కొడాలి సుబ్బారావు గారు నాకు చిరకాలంగా తెలిసిన మిత్రుడు, అలానే మా మల్లయ్య గారు అంటే మల్లికార్జునరావు, శాఖమూలి మల్లికార్జునరావు, వీరు నిర్మిస్తున్న ఈ చిత్రం అనగనగా ఒక చిత్రం సూపర్ హిట్ అవ్వాలని, అలానే మా శివ మంచి నటుడు అవ్వాలని, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి గారు, నేను ప్రేమ కథా చిత్రం చూసినప్పటి నుంచి చెప్తుంటాను, అప్పటి నుంచి కాదు మా అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు చాలా కాలంగా తెలుసు, మంచి టెక్నీషియన్, ఈ సినిమాతో తన సత్తా ఏంటో చూపించుకుంటాడని ఆశిస్తున్నాను. చాలా బాగుంది. మరి శివాకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి దేశంలోనే చాలా గొప్ప డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు, అలాగే పద్మనాభ స్టూడియోస్ అధినేత ఆశాశగిరిరావు గారు, మరి వీళ్ళిద్దరూ ఇక్కడికి రావడం మరి శివాకి మంచి అదృష్టం. మరి వాళ్ళిద్దరి ఆశీస్సులతో దేశంలోనే గర్వించదగ్గ దర్శకులు దాసరి నారాయణరావు గారు, అలాగే నిర్మాతల్లో ఆశాశగిరిరావు గారు కూడా భారతదేశంలో చాలా గొప్ప సినిమాలు తీసినటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరి ఆశీస్సులతో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం సార్. హలో దాసరి గారు, నమస్కారం అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాకర్ రెడ్డి గారి గురించి, నా అసోసియేషన్ అతనితో ఉండే దాని గురించి చెప్పాలి. ఫస్ట్ బస్ స్టాప్తో స్టార్ట్ అయింది, తర్వాత రొమాన్స్ ఎలా అయితే చేశారో, తర్వాత ప్రేమ కథ చిత్రం. డెఫినెట్గా అతను సినిమాటోగ్రాఫర్గా ప్రూవ్ చేసుకున్నారు, అది కాక డైరెక్టర్గా కూడా. ఈ సినిమాలో సినిమాటోగ్రాఫర్ రవి అతను అసిస్టెంట్ చేస్తున్నారు, బట్ మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండుంటుంది అని కోరుకుంటున్నాను. అది కాక ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఇండియన్ బ్యాక్డ్రాప్లో అక్కడక్కడ సాంగ్స్ చేయడం జరిగింది. ఇది యూరప్లో చేశారంట, జార్జియాలో. సో ఇంకా బ్యూటిఫుల్గా చూపించుంటారు. అండ్ శివ, యూ లుక్ అమేజింగ్ ఇన్ ద సాంగ్స్, అలాగే మూవీలో కూడా అదరగొట్టుంటావు అని కోరుకుంటున్నాను. అండ్ యా, బెస్ట్ ఆఫ్ లక్ టు ద హోల్ టీమ్.
థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఓవర్. అందరికీ నమస్కారం. అనగనగా ఒక చిత్రం. ఈ సినిమాలో డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి నా చేత కూడా యాక్ట్ చేయించాడు ఈ సినిమాలో. కానీ ఈ సినిమాలో పాటలన్నీ విన్నా నేను. సూపర్ సాంగ్స్, ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఉండేటటువంటి సినిమా ఇది. ఈ సినిమాతో శివాకి చాలా పెద్ద బ్రేక్ రావాలని, మా మల్లయ్య ఆశలు నెరవేరాలని, మాకు ఒక మంచి స్టార్ అందుబాటులోకి వస్తాడని నమ్మకంతో ఈ సినిమా సూపర్ హిట్ కావాలని, అలాగే ఈ డైరెక్టర్ మంచి పేరు రావాలి, ఎంటైర్ టీం మంచి పేరు రావాలి. ఆల్ ది బెస్ట్. మా ఫ్యామిలీలో ఎవరికి ఇబ్బంది ఉన్నా, ఏం అవసరం ఉన్నా ముందు గుర్తొచ్చే వ్యక్తి మల్లయ్య గారు. వెళ్ళి అడిగామంటే చాలు, ఇమీడియట్గానే రెస్పాండ్ అయ్యి దానికి ఎంత ఏ చేయాలో అంత చేస్తూ ఉంటారు. సో వాళ్ళ అబ్బాయిది ఆడియోలో నుంచి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడున్న హీరోలందరిలో టాలెస్ట్ హీరో అని కాంపిటీషన్ పెడితే ఫస్ట్ శివ. నాకు తెలిసి 6'3" ఉంటాడు. అంటే ఈ సినిమాలో హీరో అవడానికి అతనికి ఆ క్వాలిటీ చాలు. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి రావాల్సిన అవసరమే లేదు. తనకి ఇండివిజువల్గానే ఆ హైట్ ఆ వెయిట్ కరెక్ట్గా సరిపోతాడు హీరోగా అవడానికి. నాకు తెలిసి రాజమౌళి గారు ఎక్కడ చూసి ఉంటారు, లేకపోతే బాహుబలిని పెట్టేసి ఉండేవాళ్ళు ఈ పాటికి. సో మంచి హార్డ్ వర్క్ చేశాడని తెలిసింది ఈ సినిమాకి. సో విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎంత హార్డ్ వర్క్ చేసినా మంచి టీం ఉండాలి. ఆ టీం ఉంటేనే మన క్యాలిబర్ అందరికీ తెలుస్తుంది. సో అలాంటి మంచి టీం వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను, ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. నేను ఈరోజు ఇండస్ట్రీలో నిలబడడానికి, స్టాండ్ అవ్వడానికి, ఒక కెరియర్ స్టార్ట్ అవ్వడానికి కారణం ప్రేమ కథ చిత్రం. ఆ సినిమాకి డైరెక్టర్ ఆయనే. సో నేను ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను దానికి. సో డెఫినెట్గా చాలా మంచి సినిమా తీసుంటారు అని చెప్పి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఆయన టాలెంట్ నాకు దగ్గర నుంచి చూశాను కాబట్టి. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్, టు ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్. డెఫినెట్గా ఈ సినిమా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. మా అనగనగా చిత్రం జే ప్రొడక్షన్ సంస్థకు సంబంధించి మెయిన్ చెప్పుకోవాల్సిన శాఖమూరి మల్లికార్జునరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కొడాలి సుబ్బారావు గారు నా పార్ట్నర్, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఏ సినిమాకైనా కానీ ఒక బ్యాక్ బోన్ అంటూ లేకపోతే ముందుకు కదలరు కాబట్టి నాకు ఈ సినిమాకి బ్యాక్ బోన్గా నర్సయ్య గారు, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ సార్. పెద్దలు దాస నారాయణరావు నమస్కారం. శ్రీనివాస యాదవ్ గారికి, మల్లయ్య గారికి, పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన మన అభిమానులందరికీ ఒక్కసారి హాయ్. గట్టిగా సరిపోదు సరిపోదు, దట్స్ ఇట్. ముందుగా నేను మాట్లాడాల్సిన మల్లయ్య గారి గురించి, ఆయన ఈ సినిమా చేసే విధానం కానీ, ఈ సినిమాలో పనిచేసే టెక్నీషియన్ చూసే విధానం కానీ నేను చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇంత పెద్ద అయిన మా చిన్న ఆర్టిస్టులను కూడా పట్టించుకొని ఆయనే ఫోన్ చేసి షూటింగ్ టైంకి అన్నీ అరేంజ్ చేసి మాకు చాలా బాగా చూసుకున్నారు, చాలా థ్యాంక్స్. అందుకు వాళ్ళ అబ్బాయికి ఆ దేవుడు ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనసా వాచ కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మా డార్లింగ్ ప్రభాకర్ రెడ్డి, ఆయన ఒక కెమెరామెన్ కాదు, ఆయన ఒక డైరెక్టర్ కాదు, ఆయన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కాదు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, అన్నీ ఆయనే కలిపి చేసుకుంటాడు. సో ఈ సినిమా ఆయనకి పెద్ద హిట్ అవ్వాలని, మంచి డైరెక్టర్ అవ్వాలని, ఇంత ముందు ముందు ఇంకా మంచి సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నాకు ఈ అవకాశం పృథ్వీ గారికి నమస్కారం చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీను గారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, దర్శకరత్న శ్రీ దాసనారాయణరావు గారికి, అలాగే సినిమాటోగ్రాఫర్ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, ఆదిశేషగరరావు గారికి, మరియు ఇతర పెద్దలందరికీ నా యొక్క వినమ్రపూర్వక నమస్కారాలు. పద్మాలయ స్టూడియోస్లో మల్లయ్య గారు ఇప్పుడు ఈ వేదిక మీద చెప్పాలి సార్, ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి అంటే ఫస్ట్ ఎంట్రీ అక్కడి నుంచే అండి. హనుమంతరావు గారు ఎక్కడ ఉన్నా ఆయన ఆశీస్సులు, మా ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులు నా మీద ఎప్పుడూ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. నాకు క్యారెక్టర్ ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి అంటే సంవత్సరం పొడుగున జయవీర హనుమాన్ సీరియల్లో ఏదో క్యారెక్టర్ వేసి నేను నిలబట్టడానికి నాకు ఒక అవకాశం వచ్చినటువంటి, అప్పుడు మల్లయ్య గారితో బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం, ఒక బుక్ ఒకటి ఇచ్చేవారు అన్నమాట,
ఆ బుక్లో ఈ రోజు పేమెంట్ దాంట్లో రాసుకోరా అని చెప్పి నెల తర్వాత డబ్బులు ఇచ్చేవారు. సో ఆ సంస్థకు సంబంధించినటువంటి హీరో ఆడియోకి ఈరోజు మేము కూడా సినిమాలో క్యారెక్టర్ చేసేందుకు చాలా ఆనందపడుతున్నాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే కొంతమందికి కోపం వచ్చినా కూడా నిజంగా ఇప్పటికీ గురుతుల్యులుగానే భావిస్తాం మేము. పెద్దలు దాసరి నారాయణరావు గారిని, రాఘవేంద్రరావు గారిని మేము ఎప్పుడు పేరు పెట్టి పిలిచేంత అర్హత కానీ స్థాయి కానీ మాకు లేదు. హాయ్ హలో అనే కొంతమంది హీరోలు ఉంటారు, దాసరి గారు అంటారు. మేము షాక్ అయిపోయేంత ముందు నిజంగా వేదిక మీద చెప్పాలి. సంస్కారం చదువుతోటే రాదండి, అది అందరితో నేర్చుకుంటేనే వస్తుంది. సో పెద్దల్ని గౌరవించేనే ఇండస్ట్రీ అండి, అది నేనే నిదర్శనం అని చెప్తాను అనమాట. ఎంతోమంది నాకు చిన్న చిన్న అవకాశాలు ఇచ్చి ఈరోజు లౌక్యం ద్వారా నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఇదేమి నేను సాధించిన విజయం కాదు, అందరు పెద్దలు ఆశీర్వదిస్తేనే ఈరోజు ఇక్కడ నిలబడి ఉంటాం. సో మా ప్రభాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, పెద్ద మనసుతో అంగీకరించడం కాదండి, మీరు క్యారెక్టర్ ఇచ్చారు చేసాం, అది రత్సరాంబాబు క్యారెక్టరు, ఎంత బాగా మీరు చేశారు, మీరు దగ్గరుండి చేయించారు ఈ సినిమాలో, అదొక అద్భుతమైన పాత్ర. ఇలాగా మంచి క్యారెక్టర్స్ చేయాలి, మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. ఈ సినిమాలో హీరో అయితే నిజంగా చాలా బాగా చేశాడు తను. అలాగే ఈ సినిమాలో మిగతా ప్రభాస్ సీన్ కానీ, మిగతా ఆర్టిస్టులు కానీ, వెన్నెల కిషోర్ కానీ అందరూ చాలా బాగా చేశారు. డైరెక్షన్ అయితే ఈ సినిమా అయితే ఆయన గత చిత్రాలలాగా ఉండదు, ప్రేమ కథా చిత్రం వేరు, ఇది వేరు, చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి సినిమా అవుతుంది. మీరందరూ ఆశీర్వదించాలని ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్లీ గుడ్ ఆఫ్టర్నూన్ హైదరాబాద్, అందరికీ కూడా నమస్కారం, పెద్దవాళ్ళకి కూడా. అనగనగా ఒక చిత్రంలో నేను కూడా భాగమైనది నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఫస్ట్లీ డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి అండ్ మల్లయ్య సార్కి అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ టెక్నీషియన్స్కి అండ్ ఈ మూవీ కోసం ఎవరెవరు కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్, బికాజ్ నాకు అంత హెల్ప్ చేశారు. అండ్ ఈ మూవీలో చాలా సీనియర్ యాక్టర్స్ కూడా యాక్ట్ చేశారు అండ్ షూటింగ్ టైంలో నాకు చాలా సపోర్ట్ అండ్ గైడెన్స్ కూడా ఇచ్చారు. శివ గురించి ఒకటి చెప్పాలంటే, ఇఫ్ ఐ హియర్ ద నేమ్ శివ ఒకటి గుర్తొస్తుంది, ఒకటి కాదు రెండు, ఒకటి హైట్ అంటే ఇంకొకటి ఎనర్జీ. బికాజ్ నాకు సాంగ్ షూట్లో తెలిసింది మార్నింగ్ నుంచి ప్యాకప్ వరకు హీ విల్ బీ హ్యావింగ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఐ విల్ బీ లుకింగ్, ఎందుకంటే ఒక 4-5 o'clock తర్వాత ఐ విల్ బీ లైక్ అన్ పేషెంట్ అండ్ హీ విల్ బీ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. నేను చాలాసారి అడుగుతూ ఉంటాను, ఎక్కడి నుంచి వస్తుంది బాబు నీకు ఇంత ఎనర్జీ, బట్ హీ విల్ బీ జిప్, నథింగ్ హీ విల్ టాక్. అండ్ సాంగ్స్ చాలా బాగా వచ్చింది అండ్ సాంగ్స్ అంత బాగా వచ్చింది నేను అంత చేశానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ రఘు మాస్టర్, సో థ్యాంక్ యూ సో మచ్ రఘు మాస్టర్. అండ్ మల్లయ్య సార్కి నేను చాలా అసలు ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా అవ్వదు, బికాజ్ నేను మల్లయ్య సార్ని లాస్ట్ ఇయర్ కలిసాను, అంతే మళ్ళీ నాకు ఇయర్ వాళ్ళని కలిసాను. అండ్ తెలుగు ఇండస్ట్రీలో అనగనగా ఒక చిత్ర మూవీ నుంచి నేను ఇంట్రడక్షన్ అవుతున్నాను, ఐ థింక్ నా భాగ్యం అనే చెప్పొచ్చు. అండ్ అనగనగా ఒక చిత్రం అని చెప్పగానే మాకు హారర్ థాట్ వస్తుంది, బికాజ్ ప్రభాకర్ రెడ్డి సార్ ప్రేమ కథ చిత్రం తీశారు అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ 100% హారర్. సో ఐ థింక్ నేను చెప్పను, మీరు మూవీ చూడండి. అండ్ అనగనగా ఒక చిత్రం, ఇట్ ఈస్ కంప్లీట్ ఏ కాంబో ఆఫ్ కామెడీ, సో మీ అందరూ కూడా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి చూడండి అండ్ ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్. దాసర్ గారికి, తలసరామి శ్రీనివాస్ యాదవ్ గారికి, సీ కళ్యాణ్ గారికి, దామోదర్ గారికి, సుధీర్కి, వచ్చిన పెద్దలకు, ప్రిన్స్కి, వచ్చిన పెద్దలకు, మీడియా వారి అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ సినిమాలో డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, ఆయన చాలా కూల్గా ఉంటారు సెట్లో. ఈ సినిమా తర్వాత నేను ఎలాంటి సినిమాలు చేయాలో అర్థమైంది, అలాంటివి చేస్తాము. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, థ్యాంక్స్ టు వినోద్. ఈ సినిమా కొరియోగ్రఫీ రఘు మాస్టర్, మొత్తం ఆయనే చేశారు. ఆయన చాలా ఈజీగా ఉండాలి, చాలా ఆయన వల్లే బాగా ఎనర్జెటిక్గా చేయగలిగాము. అలాగే మా స్టాఫ్, మా టీమ్ కెమెరామ్యాన్ రవి కానీ, ఎడిటర్ సాయి గారు, ఇంకా మొత్తం మేకప్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెబుతున్నాను. అలా పెద్ద అయిన దాసరి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. చాలా రోజులుగా నేను
ఆడియో ఫంక్షన్స్ అవాయిడ్ చేస్తున్నాను. దానికి కారణం సినిమా మీద ఉన్న గౌరవాన్ని తగ్గిస్తూ ఫంక్షన్స్ జరుగుతున్నాయి. కానీ మల్లయ్య నా కుటుంబంలో ఒక వ్యక్తి. అతను ప్రారంభించిన రోజునే మీరు ఆడియో ఫంక్షన్కి రావాలి అన్నాడు. కేవలం అతని కోసం నేను రావడం జరిగింది. ఇక ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి, రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు నా తమ్ముడు తలసాని శ్రీనివాస్ యాదవ్కి, అలాగే మా సి కళ్యాణ్ దాము, తర్వాత హీరో ప్రిన్స్, ఇక వేదిక మీద ఉన్న మిగిలిన అందరికీ నా హృదయపూర్వక అభివాదాలు. నిజంగా మల్లయ్య రమ్మన్నాడంటే చిన్న సినిమా చిన్న ఫంక్షను ఏదో మామూలుగా చేస్తాడు, వచ్చి 15 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చే కనిపించింది చాలా పెద్ద సినిమా ఎలా చేస్తారో అలా చేశాడు అనిపించింది. గుడ్. బహుశా ఈ మధ్య సినిమా ఇండస్ట్రీ, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో పెద్ద హిట్లు రావడం జరిగింది. రెండు సినిమాలు హిట్లు అవ్వడం అనేది ఇండస్ట్రీకి మంచి ఎనర్జీ వచ్చింది. ఒక పక్క బాహుబలి, అది రాగానే బడ్జెట్ తక్కువైనా కంపేర్ టు దాట్ ఫిలిం, ఇది కూడా శ్రీమంతుడు నేనున్నాను అన్న స్థాయిలో నిలబడడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. దానితో పాటు చిన్న సినిమాల్లో మొన్నే రిలీజ్ అయింది సినిమా చూపిస్తాం మావా, అది కూడా చాలా బాగుందన్నారు. అంటే ఇండస్ట్రీకి ఇది మంచి ఎనర్జీ. ఇవాళ పెద్ద బడ్జెట్లో ఎన్నో కోట్లతో తీసిన సినిమాలతో చిన్న సినిమాలు పోటీ పడాలి. అలాంటి సినిమాలు ఇక్కడున్న దాము తీశాడు, చాలా సక్సెస్ఫుల్ సినిమాలు తీశాడు. అలాగే ప్రేమ కథా చిత్రం అంత సక్సెస్ అయింది. ఈరోజున సేవా యాక్ట్ చేస్తున్న ఈ చిత్రం అనగనగా ఒక చిత్రం. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు అంటే ప్రేమ కథా చిత్రానికి దర్శకుడే. ఆ ప్రేమ కథా చిత్రం దర్శకత్వం, సినిమాటోగ్రఫీ నిర్వహించిన ప్రభాకర్ రెడ్డి ఇవాళ ఈ సినిమాకి దర్శకుడు. అది ఒక జోనర్, అందులో హారర్ ఉంది, దెయ్యాలున్నాయి. కానీ నాకు తెలిసి ఈ కథ ఫుల్ కామెడీతో నడుస్తుందని నాకు మల్లయ్య చెప్పాడు. ఉదయమే నాకు చూపించాడు మల్లయ్య 5 పాటలు. నాకైతే 3 పాటలు బాగా నచ్చాయి. లాస్ట్ సాంగ్ ఇందాక చూపించిన దానిలో ఏ సాంగ్ ఉందో ఏమిటిది, ఆ పాట చాలా పెద్ద హిట్ అవుతుంది. చాలా బాగా చేశాడు సీను. అమ్మాయి హీరోయిన్ మేఘాశ్రీ చక్కగా తెలుగులో మాట్లాడింది, చాలా బాగా చేసింది పిక్చర్లో. నాకు మల్లయ్య చెప్పాడు ఈ సినిమాలో హీరోకి ఎంత మంచి పాత్ర ఉందో కమెడియన్స్ కూడా అంత గొప్పగా ఉన్నారని. అందులో ముఖ్యంగా మా 30 ఇయర్స్ తర్వాత ప్రభా సీను, అలాగే వెన్నెల కిషోర్, వీళ్ళు ఒక్కొక్క అడుగు పెరుగుతూ ఒక టైం పీరియడ్లో చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. అంటే ఏవో చిన్న వేషాలు వేసి ఒక్కసారిగా తారాపదానికి వెళ్ళిపోవాలనుకోకుండా
స్టెప్ బై స్టెప్ వాళ్ళ టాలెంట్ని చూపిస్తూ పైకి వచ్చారు. నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నా. నాకు సినిమా, కథ, పాటలు తీయడం ఇవన్నీ పక్కకు పెడితే ఎంత బాగున్నా, ఇవన్నీ పక్కకు పెడితే మల్లయ్య కష్టాన్ని చూసి ఈ సినిమా హిట్ కావాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.